Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Seniority తో జగన్ కు అండగా మంత్రి బొత్స. సీనియారిటీ అనే పదానికి ఉన్న విలువ గౌరవం వేరుగా ఉంటాయి. ఏ రంగంలోనైనా సీనియర్లు ఉంటారు. తమ అనుభవాలను జూనియర్లతో పంచుకుంటారు. దీనివల్ల భవిష్యత్తులో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆయా రంగాల్లో ఎలా పని చేయవచ్చో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఇదే అంశాన్ని ఏపీ రాజకీయాలకు కూడా వర్తింపజేస్తే మంత్రి బొత్స సత్యనారాయణ తనకున్న సీనియారిటీని ఉపయోగించి ప్రభుత్వాన్ని రక్షించారని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో సీనియారిటీ ఎలా ఉపయోగపడుతుందో నిరూపించేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ఉదాహరణగా నిలిచారు. సిపిఎస్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి ఉంది. ఈ నెల 1వ తేదీన విజయవాడలో చేయాలనుకున్న మిలియన్ మార్చ్ను ఉపాధ్యాయ సంఘాలు వాయిదా వేశాయి. ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులను ఎక్కడికెక్కడ నిలవరించింది. అన్ని జిల్లాల్లో ఉన్న ఉపాధ్యాయులకు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో పాటు వారు ఎక్కడికి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. వారి కదలికపై కూడా కన్నేసి ఉంచారు. ఇటువంటి క్లిష్టతరణంలో గురు పూజోత్సవం సెప్టెంబర్ 5న రానే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 176 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులకు ఎంపిక చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా వీటిని అందించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలకు మధ్య పోరు నడుస్తుండటంతో ఏం చేయాలో తోచలేదు. మరోవైపు గురు పూజోత్సవాన్ని బహిష్కరించాలని సంఘాలు పిలుపునిచ్చాయి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అనుకున్న కార్యక్రమానికి వారు హాజరు కాకపోతే పరువు పోతుందని ప్రభుత్వ వర్గాలు భావించాయి. విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తనకున్న సీనియారిటీని ఉపయోగించారు. ఉపాధ్యాయుల్లో సంఘాల్లో ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిని పిలిపించి మాట్లాడారు. వీరంతా అవార్డులకు ఎంపికైన 176 మందితో మాట్లాడారు. తోటి ఉపాధ్యాయుడిగా తోటి స్నేహితుడిగా ఉండడంతో వాళ్లంతా కార్యక్రమానికి రావడానికి అంగీకరించారు. దీంతో ప్రభుత్వం పెద్ద గండం నుంచి గట్టెక్కినట్లుగా భావిస్తున్నారు. సీనియర్లు ఉంటే ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా ఎంత ఉపయోగమో బొత్స నిరూపించారు. అందుకే మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్న జగన్ సీనియారిటీకే ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రిని తప్పిస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఏ సీనియర్కు అవకాశం దొరుకుతుందోనని ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.